Hello friends, welcome to our channel. ఈ రోజు మన వీడియోలో క్రిస్పీ క్రిస్పీగా బెండి పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బెండకాయల్ని బాగా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. తడి లేకుండా ఉండే బెండకాయలు అయితే మనకి పకోడీకి బాగుంటాయి. సో మీరు పకోడీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకరోజు ముందుగానే బయట తీసి పెట్టుకున్నట్టయితే మనకి అంత తడిగా ఉండదు. అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినవి అయితే మనకి జిగురు ఎక్కువగా ఉంటుంది కదా, సో జిగురు తక్కువగా ఉండాలి. సో కోసేసుకుని మీరు మార్నింగ్ కోసేస్తే ఈవినింగ్కి మీరు స్నాక్స్ లాగా చేసుకుంటే మనకి పొడిపొడిలాడత బాగుంటుంది. సో ఒక్కసారి ఇక్కడ క్లియర్గా కటింగ్ ఏ విధంగా చేస్తున్నానో చూడండి. నార్మల్గా కట్ చేయటం లేదు, ఇలా సైడ్కి కట్ చేస్తున్నాను అనమాట. మనకి ఒక డిఫరెంట్ షేప్ లాగా ఉంది కదా మీకు ఇక్కడ, అంటే డైమండ్ షేప్ కాకుండా కాస్త డిఫరెంట్గా వచ్చింది. అంటే మనకి చూడటానికి బాగుంటాయి. ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వచ్చాయో. ఇంకా కొంచెం వెడల్పుగా పెద్ద సైజు ఉంటాయి కదా బెండకాయలు, వాటికైతే ఇంకా మంచి షేప్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను తీసుకున్నవి ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు అంత బాగా ఫాస్ట్గా అవుతుంది. కొంచెం లావు అయిన కొద్దికి ఏంటంటే మనకి కొంచెం లోపల కుక్ అవ్వదన్నమాట, జిగురు జిగురుగానే ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి ఇంత సన్నగా రావాలి, బాగుంది కదా షేప్ ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు. సో ఇలానే కాదు, మీకు నచ్చినట్టుగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా చూపిస్తున్నాను. ఫాస్ట్గానే అయిపోతుంది, మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. రెండు రెండు బెండకాయలు కలిపి కూడా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కదా కటింగ్ అనేది. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇన్ కేస్ మీకు జిగురుగా ఎక్కువగా ఉంది, కొన్ని కొన్ని బెండకాయలు మరీ జిగురుగా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 2-3 అవర్స్ ముందే మీరు కట్ చేసి పెట్టుకుంటే తర్వాత మనం బయట ఆరబెట్టేసామనుకోండి మరీ ఎండలో పెట్టవసరిలా, ప్లేట్లో పెట్టి అలా బయట పెట్టేసేస్తే మనకి త్వరగా డ్రై అయిపోతాయి. సో జిగురుగా ఉంటే మనకి ఈ పకోడీ ఎంత బాగుండదు కాబట్టి డ్రైగా ఉన్నప్పుడే చేసుకోవాలి. పకోడీ పకోడీ అని చెప్తున్నాను కదా, నార్మల్ మనం ఆనియన్ పకోడీ వేసుకుంటాం ఆ ప్రాసెస్ కాకుండా ఇక్కడ కొంచెం మసాలాస్ అన్నీ డిఫరెంట్గా వేసుకుని చూపిస్తాను. ఇప్పుడు అన్నీ కూడా బౌల్లో వేసేసుకోవాలి. జిగురు అనేది కూడా లేకుండా చక్కగా డ్రైగా ఉందన్నమాట. ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి, ఈ రెండు కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. రెండు మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. మీకు ఏంటంటే చూపించడానికి అని చెప్పి రెండు సపరేట్గా చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే చాలు, మరీ ఎక్కువ వేసేస్తే మనకి ఘాటు వచ్చేస్తుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా మైదా పిండి, ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను మైదా పిండి. ఇప్పుడు తీసుకునే పౌడర్స్ అన్నీ కూడా ఈక్వల్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్ శనగపిండి. శనగపిండి కూడా వేసేసుకున్నాం కదా. దీని తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్లు మనకి క్రిస్పీగా రావడానికి అని చెప్పి రైస్ ఫ్లోర్, బియ్యం పిండి కొంచెం మెత్తగా ఉన్నదైతే బాగుంటుంది. సో రైస్ ఫ్లోర్ కూడా వేసేసుకున్న తర్వాత చిన్న 1 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. మనకి కలర్ అనేది బాగుంటుంది పసుపు యాడ్ చేయటం వల్ల. తర్వాత మీకు స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వీటితో పాటు కొద్దిగా మనకు ఫ్లేవర్ బాగుండడం కోసం అని చెప్పి ఇక్కడ నేను గార్లిక్ జింజర్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. జింజర్ లేకపోయినా పర్లేదు, కానీ గార్లిక్ మాత్రం వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో నేను జింజర్ తగ్గించేసి వెల్లుల్లే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట. ఫ్రై అయిన తర్వాత మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఫ్లేవర్ బాగుంటుందని మరీ ఎక్కువ వేసేయద్దు, మనకి అది డామినేట్ చేసేస్తుంది. సో అందుకని చూసుకొని కరెక్ట్గా వేసుకోండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. వెంటనే వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఒకసారి మనకి బెండకాయ ముక్కలకి పౌడర్ అంతా కూడా బాగా పట్టేసింది అనుకోండి. సో తర్వాత వాటర్ చూసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మరీ మనం పకోడీ కలుపుకున్నట్టుగా కొంచెం వాటరీగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. బెండకాయకి మనం ఎంత డ్రై చేసినా ఎంతో కొంత జిగురు ఉంటుంది కదా, సో ఆ జిగురుకి ఈజీగా పట్టేస్తుంది. ఈ విధంగా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే చాలు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి.
ఎక్కువ ఆయిల్ అయితే మనకి పట్టదు. చూస్తున్నారు కదా ఇంత ఆయిల్ అయినా చాలన్నమాట. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా తక్కువ ఆయిల్లోనే మనం ఫ్రై చేసేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఒక్కసారిగా అన్నీ కలిపేసి వేయకండి, ఒక్కొక్కటి వేసుకుంటే మనకి విడిపోతున్నట్టుగా వస్తాయి. అన్నీ కలిపేసేస్తే ఏంటంటే మిక్స్ అయిపోతాయి. సో చూసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం. హైలో పెడితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి. సో చూసుకుని వేసుకోండి, మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు మరీ ఆయిల్ అనేది పీల్చున్నట్టు అనిపిస్తే ఈ విధంగా టిష్యూ పేపర్స్లో వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. చూడండి మనకి ఈ కలర్ చాలు, ఇంతకంటే ఎక్కువ కలర్ అయిపోతే మనకి ఫ్రై అయిపో మరీ మాడిపోయినట్టుగా వచ్చేస్తాయి. మనం తీసుకున్న బెండకాయలన్నీ కూడా తక్కువే తీసుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై చేసేసుకున్నాం. ఎక్కువ టైము డీప్ ఫ్రై చేస్తే ఏంటంటే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి ఆయిల్ అంతగా పీల్చలేదు. టిష్యూ పేపర్స్ కూడా పెట్టేశాం కదా, ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోయింది. మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయి ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేశాను. సో ఇక్కడ నేను కరివేపాకుతో గార్నిష్ చేశాను. ఇంకా మనం కావాలి అనుకుంటే పక్కన టమాటా సాస్ కూడా పెట్టుకోవచ్చు, లేదా గ్రౌండ్ నట్స్ ఉంటే కనుక గ్రౌండ్ నట్స్ కూడా ఫ్రై చేసుకుని పైన మనం గార్నిష్ చేసుకుంటే స్నాక్స్లా తినేటప్పుడు చాలా బాగుంటుంది. రైస్లో కూడా గ్రౌండ్ నట్స్ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. వేడివేడిగా క్రిస్పీ బెండి పకోడీ రెడీ అయిపోయింది. మీకు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చాలా బాగుంది, సాఫ్ట్గా అండ్ క్రంచీగా చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోతుంది. డిఫరెంట్గా చేసుకోవచ్చు ఈ విధంగా రెగ్యులర్గా చేసే ఫ్రై కంటే కూడా. స్నాక్స్లో తినొచ్చు, రైస్లోకి తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. స్నాక్స్లో తినేటైతే పిల్లలకి ఏంటంటే టమాటా సాస్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. ఇక్కడ మనకి స్పైసీ అనేది కూడా కరెక్ట్గా యాడ్ చేసాము కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. సో రైస్లోకి అయితే కనుక సాంబార్ కానీ రసం కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి.